Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఫోన్ లో ట్యాపింగ్ నిజమేనా? కోటమరెడ్డి మిస్ అయిన లాజిక్ ఇదే. రాష్ట్రంలో ఇప్పుడు లేటెస్ట్ సెన్సేషన్ టాపిక్ ఏంటంటే మొబైల్ ట్యాపింగే. ట్యాపింగ్ తేనె తుట్టే కదలడానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి కారణం. తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని మీడియా సమావేశంలో ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే అందుకు చూపించిన ఆధారం అంత కన్విన్సింగ్గా లేదు. ఎమ్మెల్యే ఫోన్ను ట్యాపింగ్ చేసిన ఇంటెలిజెన్స్ ఉన్నత అధికారులు ట్యాపింగ్ చేస్తున్న విషయాన్ని సదరు ఎమ్మెల్యేకి ఎందుకు చెబుతారు? ట్యాపింగ్ అంటేనే రహస్యంగా జరిగేది అని అర్థం. అలాంటిది రహస్యంగా జరిగే విషయాన్ని స్వయంగా ఇంటెలిజెన్స్ ఉన్నత అధికారులే ఎమ్మెల్యేకి ఎందుకు చెబుతారు? ఇక్కడే కోటమరెడ్డి ట్యాపింగ్ ఆరోపణలపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. అనేక కారణాల వల్ల ఎమ్మెల్యే టీడీపీకి దగ్గరవుతున్నారన్నది మాత్రం నిజం. గతంలో న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో అమరావతి జేఏసీ నాయకత్వంలో పాదయాత్ర జరిగిన విషయం తెలిసిందే. ఆ పాదయాత్ర నెల్లూరు రూరల్ నియోజకవర్గం మీద వెళ్ళినప్పుడు వాళ్లకు భోజన వసతి ఏర్పాట్లు చేసింది కోటమరెడ్డి. అప్పటి నుండే కోటమరెడ్డి వైఖరిని పార్టీ నాయకత్వం జాగ్రత్తగా గమనిస్తోందని సమాచారం. సరే, ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే కోటమరెడ్డి ఆరోపణల ప్రకారం ఇద్దరు మంత్రులు, 35 మంది ఎమ్మెల్యేలు, 4 ఎంపీల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయి. ట్యాపింగ్ ఆరోపణలు చేయగానే చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు తనతో మాట్లాడుతూ తమ ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయని చెప్పినట్లు కోటమరెడ్డి చెప్పారు. అయితే వాళ్ళెవరో మాత్రం చెప్పలేదు. పార్టీ నుండి బయటకు వెళ్ళిపోదలుచుకున్న ఎమ్మెల్యే మరి వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పలేదు? కోటమరెడ్డి ఆరోపణల్లో ఎంతవరకు నిజముందో తెలియదు, కానీ పార్టీలో ఇదొక సంచలనంగా మారింది. అయితే చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కోటమరెడ్డి ఆరోపణలను కొట్టిపడేశారు. తమ ఫోన్లు ట్యాప్ అవడం లేదంటూ ప్రకటిస్తున్నారు. పేరుని నాని మాట్లాడుతూ తన ఫోన్ను ట్యాప్ చేస్తే నష్టం ఏముందని అన్నారు. ఎలాంటి చీకటి పనులు, ఒప్పందాలు చేసుకున్నప్పుడు ఫోన్ ట్యాప్ అయితే మాత్రం భయం ఎందుకుంటుందని ఎదురుదాడి చేశారు. మొత్తానికి ట్యాపింగ్ అంశం పెద్ద సంచలనంగా మారింది.